అందరికీ నమస్కారం. ఈరోజే అతిపెద్ద అమావాస్య మరియు సూర్యగ్రహణం. ఈరోజు కొత్త అమావాస్య. ఇది సోమవారంతో కలిసి రావడం వలన దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు రాత్రి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలోనే ఎక్కువ నిడివి కలిగిన అతిపెద్ద సూర్యగ్రహణం. ఈ గ్రహణం మొత్తం 5 గంటల పాటు ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది, గ్రహణ దోషాలన్నీ ఊడపోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ప్రతి పనిలో విజయం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు గ్రహణం ఏర్పడబోతుంది కనుక ఈ సందర్భంగా గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి, గ్రహణానికి ముందు రాహుగ్రస్త క్రేతుగ్రస్త అని ఎందుకు కలిపి చెప్తారో తెలిపే పురాణ కథను వింటే చాలు, గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, రాజయోగం పడుతుంది. పూర్వకాలం మందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలనని అభిప్రాయమునకు వచ్చింది. మందర పర్వతమును కవ్వంగాను వాసుకి అను సర్పమును తాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్ఛేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలం పుట్టినది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. పరు సర్వులు సర్వేశ్వరిని శరణుజొచ్చారు. బోరా శంకరుడు సాంబశివుని వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంట ముందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివుడికి నాటి నుండి నీలకంఠుడు అనే పేరు వచ్చినది. మరల దేవదానవుడు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువులు తగువులాడుకోసాగిరి. అంతటా శ్రీ మహావిష్ణువుకు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరించజాలాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచిదరు. ఎవరికి తెగని తగువులాట, మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసుల కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను, రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబడిరి. జగన్మోహిని 2 బాణములు తీసుకొని ఒక బాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమర్పిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశించసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారుపేషంలోని దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతన్ని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహుగా మరి శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరు కూడా ఒకే శరీరమే, ఒకరు తల భాగం, ఒకరు అదో భాగం. అయితే సూర్యుడే మరియు చంద్రుడు గ్రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారిపోయారు. వారు సూర్యచంద్రులను తేజిస్తారు కాబట్టి రాహు కేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి, వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము,
తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశమును పెట్టిన దగ్గరికి వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదనుకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి రెండు నాలుకలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథన ఇది. ఈరోజు సోమవతి అమావాస్య గనక సోమవతి అమావాస్య వ్రత కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. సోమవారం అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఇది మహాశివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం. అంతేకాదు కోటి సూర్య గ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతుంది. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సోమవతి అమావాస్య శివారాధనకు, పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈరోజు విధిగా శివుణ్ణి, పితృదేవతలను స్మరించుకోవాలి. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. సోమవతి అమావాస్య రోజున పేద పిల్లలకి అన్నదానం చేయాలి. ఈనాడు మౌన వ్రతం లేదా మౌనం పాటించటం ఎంతో ఫలప్రదం. సోమవతి అమావాస్య వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శ్రీమన్నారాయణమూర్తి అర్చించుకోవాలి. గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమవతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు బాధలు తొలగిపోతాయి. పితృదేవతల్లో ఉన్నత లోకాలకి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. సోమవతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలోని సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రణమగ్గనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రాననే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి ఇలా వివరించడం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానం మట్టంపై పడింది. అది తెలియగానే పానం మట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ సీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలు కాశీరాజు అవుతావని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడి ప్రసాదించాడు. అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంటుంది. ఒకసారి అంపశయం మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుని ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమవతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుడి అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్య పాలనను చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలన్నిటివి ఉండేవి కాదు.
ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మీ వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు, 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళీ తత్వము కలుగుగాక, మంచి సంతానము కలుగుగాక అని దీవించాడు. ఆ తర్వాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అనగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ రుద్రుడు, ఓ శుచి కలదాన్న, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరికి పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధమును తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకొని మళ్ళీ ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారం చెప్పించగా, ఆ బ్రాహ్మణుడు ఎంతకు ముందు ఆశీర్వదించినట్టుగా మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నను, ఓ బ్రాహ్మణ శ్రేష్ట, వినయమా, యుక్తులైన నా కోడలను మాత్రం సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. నీమె సప్తపది మధ్యమందు వైధవ్యము చెందగలదు, కావున ఉత్తమము నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలను, అందుకే ఇక్కడ ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయంతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకునుటకు ఏదైనా ఉపాయం ఉన్నచో చెప్పమని అడుగుచున్నది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, నీమే వివాహ సమయమున సోమ అనే అమ్మాయి దగ్గర వచ్చి ఆమె వైదమ్మును పోగొట్టునుగాక అని అన్నాడు. అది వినీత ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ట, ఈ సోమ అను ఆమె ఎవరు, ఆమె జాతి ఏమిటి, ఎక్కడున్నది, ఎప్పుడు వస్తున్నది వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహాల దేశం అందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యం పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పినది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యం ప్రాప్తించును అని చెప్పినాడు. సింహాల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహాల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు, ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరంలో ఉన్న సింహాల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశం విడిచి మేము వెళ్ళము. అదీగాక సొమ్మ సముద్రం యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము గనక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహాల దేశమునకు వెళ్ళి వృత్తిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చారు అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అని చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు, సింహాల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరుణ్ణి తీసుకొని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసం తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు.
వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణపతి దగ్గరికి వచ్చి, మీ కోరికను తెలుసుకుంటుని మిమ్మల్ని రేపటి ఉదయమున సింహల దీపం చేరునట్లు సముద్రము దాటించదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనం పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రం దాటించి ఆ సముద్రం మధ్యమున ఉండు సింహల ద్వీపం నందు సోమ ఇంటి తలుపు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుంచి ఆ ఇంటిని ఊడ్చి అల్లికి శుభ్రం చేస్తాడు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అనే స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందంగా వేసిన వారు ఎవరని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన నన్నుతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి శ్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? మీ దేశమునకు ఎందుకు వచ్చారు? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి అందు పుట్టిన మీరు సేవ చేయటకు కారణం ఏమిటి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్టు పలికెను, గుణవతి అను పిలువబడిన చెల్లికి సప్తపది మధ్యమున వైదవ్యం కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా, అది విని ఆ బ్రాహ్మణుణ్ణి అది తొలగిటకు ఎట్టు అని అడగగా, అతను సింహల దీపం గల సోమ అను చాకలి చేత ఈ దుష్టదశ తొలుగును అని చెప్పగా, ఆ మాటలు విని నా చెల్లిని తీసుకొని నీ దగ్గరికి వచ్చింది అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యం చేయటం మానండి, మీ కోరిక మేరకు వైదవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశం వెళ్ళుచూ ఉన్నాను, మీరు నేను వచ్చే వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అందిరి. ఆ తర్వాత సోమ బ్రాహ్మణుని తన చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషంలోనే ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరారు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైదవ్యం మానుకుటకై వచ్చిన సోమను చూసి అది ప్రేమతో ఉపచారములు చేశారు. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలకి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కూడా కొడుకైన పితృశర్మ అని పేరు గల ఒక వరుణ్ణి తీసుకొని వచ్చి అతనికి 10,000 వరహాలు దానమునిచ్చాను. ఆ తర్వాత దేవస్వామి మంచి నక్షత్రంలో కల మంచి ముహూర్తమును సమ సహాయం చేయును, కన్యాదానం చేయగా ఓమాదులు చేయుచూ ఉండగా తపది మధ్యమున దేవశర్మ ఉన్నాడు, ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగిందంతా చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశించింపచేసే ఆశక్తి కలిగిన ఈ సోమవతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పించి సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దాన్ని మహిమచే నిద్ర నుంచి లేచిన వాణి వలె లేచుకూచున్నాడు. ఆ తర్వాత సోమ గుణవతి వివాహం జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును మీకు ఉపదేశించినాడు. వారి దగ్గర సెలవు తీసుకొని తిరిగి మన దేశములకు వెళ్ళిపోయాను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపదితో చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. అలాగే ఈరోజు సోమావతి అమావాస్యకు శివుడికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏంటి అని తెలిపే పురాణ కథను వింటే సకల విజయాలు మీ సొంతమవుతాయి. జీవితంలో దేనికి రోడ్డు రాదు. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెనులో 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరుడికిచ్చాడు. ఆమెయే దాక్షాయణి, శ్రీమాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి. అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షకుడు అహంకారానికి వశమవుతాడు.
అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు, అందుకే ఆయనకు నటరాజు అని పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుని నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత దక్షుడిని సాగనంపి తర్వాత మిగతా దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. అక్షాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు, కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఒక పెద్ద యజ్ఞం తలబెట్టబోతున్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి కోరింది. దానికి శివుడు పిలువని పేరంటానికి వెళ్ళడం తగదు అంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులు కూడా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దక్ష దగ్గరికి వచ్చి పరమశివుని నిందించాడు. అతను రాకపోతే నష్టం లేదు, నువ్వు నొచ్చావు చాలు సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించారు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ నా పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వారి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి యోగాగ్నిలో పోచుకొని తను తాను దహం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోత్తరభద్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుని సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో సావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు. పైన శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తగిన శాస్త్రి అనుభవించాడు. విలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వారి బాధలను తగ్గలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుడు బాధను చూసిన కోలాశంకరుడు మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవ, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున కనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని చూసిన మేరకు సోమవారం అయిన అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసిన తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఉంది. ఆ చంద్రుడు ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమవతి అమావాస్యకున్న కథ. అలాగే ఈరోజు నరసింహ పురాణంలోని నిర్మాల్య దోషం ఇలా తెలిపే పవిత్ర కథను వింటే దోషాలన్నీ కూడా పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఒకసారి భరద్వాజ మునీంద్రుడు సూతుణ్ణి ఇలా అడిగాడు, సూత, దేవ పూజ చేసినప్పుడు నిర్మాల్యం అంటారు, దాని గురించి కథ ఏమైనా చెప్పవయ్యా అని అడుగుతాడు. మంచి విషయం అడిగావు, చెప్తాను విను అని సూతుడు భరద్వాజుడితో ఇలా చెప్పాడు. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. వాళ్ళు చాలా దొడ్డవాడు. అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంత పేరు పొందినవాడు, పల ప్రక్రమాలకు చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచితనం కూడా ఒకటిచ్చాడు. మంచి రోజు చూసి దాన్ని అధిరోహించాలనుకుని దానిని రథసారలో ఉంచాడు. సంతనుడు నారదముని ముతహ నరసింహస్వామి విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం కాలం ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవత దత్తుడైన దివ్య రథము ఇప్పుడు ఎక్కుతానా అనే తపనతో ఉన్న వాడు గనక త్వర త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పించాడు. చుట్టూ ముమ్మూరు ప్రదక్షిణం నమస్కారం చేసి రథం ఎక్కాడు. కానీ రథం అంగుళం మేర అయినా సరే కదలలేదు. సంతనుడు తెల్లబోయి ఎందుకు దిగాడు? రథకాలుణ్ణి తప్పించి లోపమేమిటో చూడమని ఆతృతగా అడిగాడు. వాళ్ళు చాలా దీక్షగా చూసి ఈ రథంలో ఏ లోపము లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే రథాన్ని నడపండి అన్నాడు. అయితే ప్రయత్నించా కానీ ప్రయోజనం లేకపోయింది, రథం కదల్లేదు. సంతనుడి ఉత్సాహం ఈరుకారింది. అప్పుడు సంతనుడు వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు.
శంతనుడు నారదుడికి సవినయంగా ఆదిత్యమిచ్చి రథ వృత్తాంతం చెప్పి రథం కదలకపోవడానికి కారణమేంటో తెలిపమన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేసి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు శంతనుడితో, రాజా, రథం కదలకపోవడానికి కారణం మరేమీ కాదు, రథ నిర్మాణంలో ఏ లోపము లేదు. ఈ స్వామివారికి నిన్న చేసిన పూజ పుష్పాలను బయట వేశావు కదా, బయటకి వెళ్ళడంలో వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవరి కళ్ళకు తగలని విధానంగా ఒక మూలగా వేయాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని కొట్టింది. నీకే కాదు, ఒకప్పుడు నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుడి కొడుకే ఇలాంటి ఆటంకం కలిగించింది. ఈ కథ చెబుతాను విను అని నారదుడు శంతనుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మూలాకారుడు రకరకాల పూల దండలు రమ్యంగా అల్లి, మొదట అల్లిన దండలు మూడు ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. ఆ దండలల్లటంలో వారి భార్య కూడా నిపుణురాలు. ఇద్దరు దండలల్లటంలో ఎంతో శ్రద్ధ ఒదిగ్గా చూపేవారు. స్వామికి సమర్పించగా మిగిలినది ముందుగానే పురోహితుడికి దేవపూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మడానికి అన్నీ నిర్ణయించుకునేవారు. ఆ పుష్ప మాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు పూదండ అల్లాలంటే పుష్పాలు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేల కూర్చుట్టూ ఎత్తుగా నలువైపులా పహరి కట్టించే లోపల పలు జాతుల పూల మొక్కలను తీగలు నాటాడు. ఆ చెట్ల దగ్గరకు వెళ్ళడానికి ఇంటిలో నుంచి ఒకే ఒక ద్వారం ఉంచాడు. ఆ పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ మల్ల, మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చేమంతి, గొజ్జంగి, సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులలో పూలుంటాయో అన్ని పూలు కూడా తోటలో ఉన్నాయి. దానికి బృందావనం పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయంలో పూస్తాయి. ఈ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలి గనక పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువను కల్పించాడు. తాను ఏతాములలో నీరు తోడుతూ ఉంటే ఆమె భార్య కాలువలు మారుస్తూ కొన్నీటికి చేతలతో నీరు పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠి గడియలు పూల పరిమళం మర్చిపెడుతూ ఉంటుంది. చల్ల గాలి వలన ఆ ప్రక్క నుంచి పోయేవారు పూల సువాసనకు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలో గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలను వడ్డించింది. అందరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు. తొలి కోడి కూసింది. రవి లేచాడు. దంత దావనం చేసి శ్రావణం అయిపోయిన నరసింహస్వామి వారికి మేల్కొలుపు పాడుతూ పూల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్ళాడు. పూల మొక్కలను స్వభావాలను విరుద్ధంగా కనిపించాయి. రవి దిగాలు పడి చూస్తూ నిల్చొని ఉన్నాడు. ఏ మొక్కకు ఏ తీగకు ఒక పువ్వైనా లేదు. ఏదో గారడీలాగా ఉందే. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతిదినము ఈ సమయానికి వస్తూ ఉన్నాను. బుట్టల నిండా పువ్వులు ఏరుకొని వస్తున్నాను. బుట్ట పువ్వులు తీసుకుపోయేవాణ్ణి. ఇవాళ ఒక్క పువ్వైన లేదే. ఎవరు రావడానికి సఖ్యం కానంతగా నలువైపులా కూడా ఇంట్లో నుంచి తప్ప తోటలోనికి ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే. మరి పువ్వులు మాయమైపోవడం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలం లాగుందే. ఈనాడు నా స్వామికి పువ్వుల దండ సమర్పించలేని దౌర్భాగ్యనైనాను అని బాధపడ్డాడు. కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోకి పోయి భార్యతో చెప్పాడు. వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది. ఆశ్చర్యం. వెనుదిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది. ఈ తప్పు ఎవరిదో, స్వామివారే సెలవివ్వాలి అని ఒక్క మాట అన్నది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కోస మాస ఉన్న పూలేరి తెచ్చి ఇంటనున్న నరసింహస్వామి విగ్రహానికి పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు. ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు. కొంతసేపటికి నిద్ర పట్టింది. అర్ధరాత్రి అయి ఉంటుంది. కలలో స్వామి కనిపించి విచారించకులే, రవి ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకెళ్ళి వెళ్ళి తోటకు ఆవల వేసిరా. పూల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం పట్టిపోతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు స్వామి. రవి చప్పున లేచి భార్యను లేపి తల గురించి చెప్పాడు.
ఇంద్రుడు కొడుక అయి పనిచేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది. రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి ఈ తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు వచ్చింది. చంద్ర బింబాల లాంటి నిమ్మోముల అచ్చర పూగొట్లతో ఇంద్రుడి కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగాడు. పువ్వులు కోసుకొని రథం ఎక్కబోయాడు, కానీ ఎక్కలేక కింద ఉండిపోయాడు. ఏమిటి వింత అని సారథిని అడిగాడు. అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పలికించి గోడ పక్కన చూసి, కుమార, స్వామిని పూజించిన పువ్వుల కింద ఉన్నాయి, వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది. ఆ దోషం తొలగడానికి నీవు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చూడడానికైనా దేశదేశాల నుంచి అందరూ రాజ్యాన్ని లోపాన్ని ఉంచి ఉన్నారు. వారు భోజనాలు చేసి విరిచిన ఎంగిలాకులు తీసి ఇంకా వాళ్ళ పాలు వేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉండు. అలాగ 12 ఏళ్ళు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చిన పాపం పోతుంది. అంతే, దీనికి పరిహారం రేపు అమరావతి పోతున్నాం, వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు. తీరా నందనుడు మారు మాట్లాడకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజన స్థాలను శుద్ధి చేస్తూ కాలం చేర్చాడు. తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు. కనుక సంతనం హాహా రాజా, ఈ మాల్యాన్ని ఏ దేవతలకు సంబంధించిన దానివైనా సరే దాటరాదు, వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు పూజించి లేవగానే ఆ ఇంటి ఇస్త్రాకులు తీసి ఆవల పారేస్తూ ఆ విదేశం అంతా శుద్ధి చేస్తూ ఉండు. అలాగే 12 సంవత్సరాలు పవిత్రమైనటువంటి తిరుగుడు వస్తావు. దేవదత్తమైన రథం ఎక్కడం వలన అది నిరాటకంగా వెళ్ళడం అవుతుంది అని చెప్పబోయాడు నారదుడు. తర్వాత సంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్ళు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు. రథారోహణం, రథగమనం నిరాటంకంగా జరిగి ఆయుగ రాజ్యం చేశాడు. నిర్మాల్యం లంకన దోషం లాంటిది అని సూతుడు భరద్వాజుడికి చెప్పాడు. సోమవతి అమావాస్య శివుడికి ఇష్టమైన రోజు కనుక ఈరోజు అక్క మహాదేవికి కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గృహాన్ని గుర్తుకు వస్తుంది. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేస్తుందని చెప్తారు. కానీ అక్కడ మహాదేవికి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి, భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి, ఆ పరమేశ్వరుని తన భక్తగా భావించి భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్టుగా మహాదేవి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడదడి అనే చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపుడు చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని చేయించుకున్నాడు. కానీ అక్క మహాదేవి అంగీకరించకపోగా వలన ఆ రాజు అక్క మహాదేవిని, నీవు వివాహానికి అంగీకరించలేంచు, నీ తల్లిదండ్రులు చంపుతానని చెప్పాడు. ఇక ఆమెకు వేదికు లేక రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న అతన్ని మాత్రం దూరంగానే ఉంచేది. కౌశికుడు ఆమెలో పరుచుకోవాలని చాలా ప్రయత్నం చేసి, ఆమె నేను శివుణ్ణి ఎప్పుడు పెళ్ళాడాను, నిన్ను కాదు అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకు సహనం నశించింది. ఆమెను వశపరచుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆమె అతన్ని తిరస్కరించింది. నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతన్ని నా దగ్గరికి వస్తూ ఉంటాడు, పూర్వం అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను అని చెప్పేది.
దీనిని కౌశికుడు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం, కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు. ఆ రోజుల్లో విడాకులు లాంటివి లేవు, అతనికి ఏం చేయాలని తోచలేదు. అందువలన ఆమెను రాజసభకు తీసుకొని వచ్చి సభలోని ప్రజలు నిర్ణయించమన్నాడు. సభలో వారు ఆమెను ప్రశ్నించగా ఆమె వేరే ఒక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే చెప్పింది. ఆమె శివుడు తన భర్త అని నమ్మింది. సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పడంతో కౌశికుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు ఆ రాజు అక్క మహాదేవితో, నీవు ఇంతకు ముందే వేరే ఒకరిని పెళ్లాడినచో నాతో ఏమి పని, వెళ్ళిపో అన్నాడు. సరే అని తేలికగా చెప్పేసి ఆమె బయటకు నడవడం మొదలుపెట్టింది. ఆమె అలా ప్రశాంతతతో తేలికగా తనను వదిలి వెళ్ళడం చూసిన రాజు తనలోని కోపం వల్ల, హీనంగా నీవు ధరించిన వస్త్రాలు నగలు నావే, వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు. నిండు సభలో యుక్త వయసులో ఉన్న అక్క మహాదేవి అన్నిటినీ విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది. ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించడానికి నిరాకరించింది. దీని వలన సమస్యలు రావచ్చని, చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చజెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింపబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించిన ఆ కొద్ది కాలంలోనే కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది శివుడి మీద. ఆమె భక్తి ఎలాంటిదంటే, ప్రతిరోజు శివ నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం కావాలనే పడే ఈ తపన నా శరీరానికి కూడా పడని, అందువలన నిరాహారం నా వద్దకు, ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోనికి చేరేలోపే దానిని మట్టిలో పడవేయి, ఆ మట్టిలో పడిన దానిని అవివేకినైన నేను తీసుకునే లోపే ఒక సునకము వచ్చి తీసుకుపోయేటట్లు చెయ్యి అని అర్థించేది. అది ఆమె ప్రతిరోజు చేసే ప్రార్థన. ఇది ఆమె శివభక్తి. అయితే ఆమె కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్లు, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాలలో మరణించినట్లు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉన్నవి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకొల్లలు. భారతదేశం ఆధ్యాత్మిక సాధనా భూమి. అలాగే ఈరోజు భక్త సిరియాలుడి కథ వింటే చాలు, పరమేశ్వరుడు అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి, కష్టాలు దరిచేరవు, మరణం దరిచేరదు. కాంచీపురంలో చీరు తొండనంబి ఒక వయస్యకుల శేఖరుడు ఉండేవాడు. అతని అఖండ శివభక్తి తత్పరుడు. తన భార్య తిరుమంగనాంచి, ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు, వారి పుత్రుడు సిరియాలుడు. చిరు తొండనుడు పూర్వజన్మ ఆసన విశేషణం చేత ఏకాంబ్రనాథుడి ఆరాధిస్తూ జంగమ ప్రభువులకు అగిన పదార్థము లేదనకుండా సదానందానం చేసేవాడు. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండను భక్తి ప్రభావం నిరూపింపదలిచాడు. నిత్య అన్నదాన శీలుడైన చిరుతొండనంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు. గర్భమండలప్పంలో ఒక అతడు సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయాజోగి తన దంపతులకు ప్రణామములు చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుని చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమ వృద్ధుడు, 7 రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను, ఆ వ్రతానికి ముద్యాపనము పశుపహరణం, ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరెవరు పనికిరారు, సుందరుడు రోగహీనుడు అయిన ఆ పిన్న వయసు వాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలని పలికాడు. ఆ మాటలు విన్న చిరుతొండనుడు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి, మన శరీరార్థము పురాణాలకు కర్తలు శివయోగీశ్వరులే కదా, వారి సొమ్మును వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది. వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతొండనుడు. అంతకుముందే శివుడు మరొక్క వేషంలో గురువు గారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు.
ఆ జటాధారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తున్న నిలుచున్న సిరియాలుడితో ఆ జటాధారి, నాయన నీ తండ్రి చిరుతొండంబి నిన్ను చంబి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడకోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? స్నేహశీలుడి కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి ఉంటే బలిశాఖనైనా తిని బతకొచ్చు, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. కుమార సిరియాలుడు చెవులు మూసుకొని, మహానుభావ, నీవి ఈ రకంగా మాట్లాడడం అన్యాయమా? ఇతరుల కోసమే శరీరమును ధనమును వేయించేయడం కంటే ఈ జన్మకు సార్థక్యత ఏమున్నది అన్నాడు. తరువాత చిరుతొండనుడు వృద్ధ శివయోగిని, ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు. కుమారుని తొడ మీద కూర్చోబెట్టుకుని, తండ్రి సిరియాల, ఎల్లప్పుడూ పంచాక్షరి మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు. ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుడి శిరస్సు నమశివాయ ఓం నమశివాయ మంత్రం పఠిస్తున్నది. అలా భోజనశాలలో వంట సిద్ధమైనది. అమృతాహారము ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు. నాకు మరొక్క నియమం ఉన్నది, మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు, నీ కుమారుని పిలువు అన్నాడు మాయా జగ్గమనుడు. స్వామి ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి, ఇప్పుడు వాడెక్కడికి పోయాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి. అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు. వెంటనే రారా రారా కుమార అని దిక్కులు ప్రతిధ్వనించేటట్టు పిలిచింది ఆ తల్లి. మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు. పరమశివుడు భస్మదేహంతో నాగాలంకార భూషితుడై అర్ధచంద్రాకారుడితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. అంతట చిరుతొండను, స్వామి నీ దయ వల్ల 1000 గోత్రములకు చెందిన మా వయసులందరూ కూడా ఈ కంచీ పట్టణంలో ఈశ్వర ఆరాధన చేస్తూ ఉన్నారు. వారినందరినీ వీడి నేనొక్కడనే రాలేను, ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు. శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరినీ కైలాసానికి వచ్చేటట్లుగా వరం ప్రసాదించాడు. తన కుమారుని కూడా బలి చేయడానికి వెనుదీయకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండను నంబి పరోపకారం అర్థమై తన శరీరమే తానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యుడు. అలాగే ఈరోజు అసలైన పుణ్యాత్ములంటే ఎలా ఉంటారో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, ఈశ్వరుడే సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. అనగనగా ఓ శివాలయం ఉండేది. దానిలో పూజారి శంకర శాస్త్రి గొప్ప పుణ్యవంతుడు. ఆయన అభిషేకం చేసి చేతితం తాగితే అనేక రోగాలు మాయమవుతాయి అని చెప్పుకునేవారు జనం. ప్రతిరోజు ఆయన చేతి మీదుగా తీర్థం విభూతి స్వీకరించిన చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు వస్తూనే ఉండేవారు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. అప్పుడు శంకర శాస్త్రి శివుడికి నమస్కారం చేసి, స్వామి ఏ రోజుకా రోజు నీ రాక కోసం ఎదురు చూడటమే తప్ప మరి ఇంకేమీ నాకు సంతృప్తినివ్వటం లేదు, నన్ను నీతో తీసుకొని పోరాదా అని అడిగాడు. దానికి శివుడు, నంబి దానికోసం నువ్వు మరింత కృషి చేయాల్సి ఉంటుంది అంటూ తన చేతిలో ఉన్న మట్టి పాత్రను అతని చేతిలో పెట్టాడు. పెట్టి ఇలా అన్నాడు శంకర శాస్త్రి, ఇదిగో ఈ మట్టి పాత్రను చూసావు కదా, ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారంలాగా మెరుస్తుందో అటువంటి వారు అత్యంత పుణ్యవంతులు అన్నమాట. వారు చేస్తున్న పవిత్ర కార్యములు పవిత్ర కర్మలు, ఆ కర్మలకు కారణంగానే వారికి ఆనంద దీర్ఘాయుషు, ఆ తర్వాత నా సాంగిత్యం లభించనున్నాయి అని చెప్పేసి మాయమైపోయాడు శివుడు. మొదట ఏదో అద్భుతమైన కళ అనుకున్నాడు, కానీ ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి జంగానే అక్కడ మట్టి పాత్ర కనిపించింది. శంకర శాస్త్రికి ఆయన చాలా భక్తిగా ఆ మట్టి పాత్రను తాగి చూశాడు. అది రంగు మారలేదు. అయితే స్వతహా మంచివాడైన శంకర శాస్త్రి అందుకు బాధపడలేదు. నేను ఇంకా పుణ్యం సాధించాలి అని తెలియజేసేందుకు కాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది. ఇప్పుడు కదా నేను కులమానంగా వాడి ఆలయానికి వచ్చే వాళ్ళలో అసలైన పుణ్యాత్ములు ఎవరో వస్తాను, వాళ్ళ రుజాడలు నడిచి నేను పవిత్రునవుతాను అనుకున్నాడు.
ఆ రోజు నుండి గుడికి వచ్చే భక్తులందరి చేత ఆ మట్టి పాత్రను తాకించేవాడు. ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెళ్ళి కన్నగా భక్తులు ఎందరో వచ్చి మట్టి పాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉంటుంది, గప్ప రంగు కొంచెం గుట్ల మారట్లేదు. ఇలా నెల రోజులు గడుస్తున్నాయి. ఒకసారి మహాశివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుపుతున్న సమయంలో ఎవరో ఒకసారి ఒక బాటసారి అటుగా వచ్చాడు. మాసిన గడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో దైవ దర్శనం కోరి వచ్చాడు. చలి బాగా ఉన్నది. ఆ సమయంలో మెట్ల దగ్గర ఆడుకుంటున్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవడం మొదలుపెట్టాడు. భక్తులందరి ఎవరి తొందరలో వాళ్ళు ఉన్నారు అతన్ని ఎవరు గమనించలేరు, గమనించినా పట్టించుకోలేదు. పూజారి శంకర శాస్త్రి కూడా ముసలాయన్ని చూసి జాలి పడ్డాడు. కానీ ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను అనుకొని ఊరుకున్నాడు. అయితే వచ్చిన ఆ బాటసారి మట్టుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబలిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటకు వెళ్ళి వేడివేడి టీ తెచ్చి అతని చేత తాగించాడు. భగవంతుడికి అర్పించేందుకు గాను తాను తెచ్చుకున్న పనులను కూడా ముసలాయనకి ఇచ్చి వేశాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు. అది గమనించిన శంకర శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. ఈ ముసలతని నేను రోజు చూస్తుంటాను, పలకరిస్తుంటాను, అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఆ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ములు. తను ఒప్పుకున్న కప్పుకున్న చొక్కను కూడా కరుణతో ఇచ్చేశాడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటం లేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను, ఇక ఎప్పుడు అలా చేయను, ఇతరుల కష్టాన్ని తీర్చేందుకు నా వంతుగా కృషి చేస్తాను అనుకుంటూ సిగ్గుపడ్డాడు. ఇన్నాళ్ళుగా లేనిది ఆ రోజున ఆయన చెయ్యి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారం వర్ణంలోకి మారినట్లు తోచింది. ఒకసారి చేయి చూసేసరికి అది నిజంగానే వెలుగు నుంచి చిమ్మింది. ఆనందారిశ్యంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకర శాస్త్రికి అల్లు తెరిచి చూసేసరికి ఎదురుగా బాటసారి లేడు. అదృశ్యంతో నోరు తెరుచుకొని శంకర శాస్త్రికి సాక్షాత్ శివుడే ఈ రూపంలో తనకు మార్పు చూపించాడు అనిపించింది. అటు పైన ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అనుకున్నాడు. అదే పుణ్యం అంటే అని ఆచరణలో చూపిస్తూ చరితార్థుడయ్యాడు శివుడు. ఈ పేరు వింటే పార్వతి, గంగా, నాగేంద్రుడు గుర్తుకు వస్తారు. అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది, అదే నంది. నంది శివుడి వాహనం. శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకొని వెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వచ్చింది, అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నాళ్ల పాటు తపస్సు చేస్తూ ఉండిపోయాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుని స్మరణం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండడంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి. అప్పుడు శివుడు శిలాద వైపు చూస్తూ, నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద శివుడితో, స్వామి, నాది ఒకే ఒక కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. ఆ మాటలు విన్న శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓ వైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది, శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుణ్ణి, శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శివులాద పొలానికి వెళ్ళి పొలం దున్నుబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు శిలాద. ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి పెంచి ప్రయోజనం చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. నంది
చాలా తెలివైన అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు ప్రవర్తన చూసి శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఎక్కడో అడుగుపెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి. కొన్నేళ్ల తర్వాత మిత్ర వర్ణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి మీరు ఇక్కడ ఉన్నంత కాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి శిలాద చెప్పినట్టుగానే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాదను నందిని దీవించారు. ముందుగా శిలాదను ఆయుధ ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలను నమస్కరించాడు. సాధువులు నందిపై విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, ఈ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారు వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళి వారి ముందు నిలిచొని ఆయాస పడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు, ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగారు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్యుని భవ అని దీవించలేను అన్నారు. ఆ మాట విని శిలాదకు ఏం అర్థం కాలేక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూస్తే నీకు ఈ విషయం చెప్పాలి అంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు, నీ కుమారుడు పూర్ణాయుష్యుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్ప కూలిపోయాడు. సమయం గడుస్తున్నది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. నంది తన తండ్రి శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్నగారు అని అడిగాడు. శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. విని నంది భయపడిపోతాడేమో అనుకున్నాడు, కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాదకు ఏమీ అర్థం కాగా ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు, శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు, నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన దేనినైనా సరే చేయగలడు, మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాం, మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాద విజయోస్తు అని దీవించాడు. తర్వాత నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడు కూడా చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుడి అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన అడగడానికి ఏమీ లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎంత దూరం అయింది, నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు, నా గణాలకు అధిపతి కూడా అవుతావు, అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలాగా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో శివుణ్ణి చూస్తూ ఏమీ మాట్లాడక అలా ఉండిపోయాడు. ఆ తర్వాత శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి నంది ఎద్దు ముఖంతో శివుడికి వాహనంలాగా
గణాలకు అధిపతిగా మారిపోయారు. క్షీరసాగర మదనంలో పాలాహలం అనే విషం వెలబడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరుడ కంఠుడిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకు ఒలికిందట. అప్పుడు శివుని చింతన ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని ఆరగించేశాడు. మహాదేవతలే ఆలాహలానికి భయపడి పారిపోతూ ఉండగా నంది మాత్రం కేవలం శివుడి మీదున్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి ఇచ్చింతగా నిలుచున్నాడు. నంది వెనక ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఆయనను శివుడికి సేవకుడిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది, గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ప్రతి పనిలో విజయం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు ఈ కథలు విన్నవారికి అదృష్టం ఐశ్వర్యం అన్నీ కలిగి ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓం నమో.